మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండి మీరు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినా లేదు మీరు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా లేదా డిప్లొమా ఐటీఏ ఆర్ ఎనీ హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా రిటైర్డ్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా పార్ట్ టైమ్గా మీ ఇంటి దగ్గర నుంచే తెలుగు లాంగ్వేజ్లో ఎస్బీఐలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ మంత్లీ ట్వంటీ థౌజండ్తో పాటు అడిషనల్గా బోనసెస్ కూడా పొందే మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు రిజిస్ట్రేషన్ ఫీ లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే అది కూడా పార్ట్ టైమ్గా వర్క్ చేస్తూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సి మనం యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ ఆపర్చునిటీ మీకు ఎస్బీఐ లైఫ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్ కోసం మీకు ఇది మంచి అంటే గ్రోత్కి మంచి ఆపర్చునిటీ ఉంటుంది అలాగే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీ మీ టైంలో మీ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీకు ఎప్పుడు వీల్ అవుతుందో అప్పుడు వర్క్ చేసుకుని మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో ఇందులో హూ కెన్ అప్లై అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు స్టూడెంట్స్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైనా ఈవినింగ్ టైంలో వర్క్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఎవరైనా అప్లైస్ అయితే చేసుకోండి క్వాలిఫికేషన్ చూస్తే జస్ట్ టెన్త్ స్టాండర్డ్ మీరు పాస్ అయినా రిక్వైర్ అంటే టెన్త్ పాస్ అయితే చాలు మీరు టెన్త్ తర్వాత ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళైనా అయినా ఎలిజిబుల్ ఉంటారు మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంది టెన్త్ పాస్ అయితే చాలు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు తర్వాత వై అసలు ఈ మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎందుకు ఎస్బీఐలో జాయిన్ కావాలంటే ఇందులో మీకు అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది ఎంత వర్క్ చేసుకుంటే అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి బాస్ ఉండరు మీకు మీరే బాస్ ఉంటారు అది కూడా మీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమ్స్లో వర్క్ చేస్తూ ఎంజాయ్ చేయచ్చు కాబట్టి ఈ ఛాన్స్ని అయితే అసలు మిస్ చేసుకోకండి సో అసలు ఎందుకు మీరు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జాయిన్ అవ్వాలంటే మీకు ఇందులో ఇన్నోవేటివ్ అండ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే వీళ్ళ ఎస్బీఐకి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది ఈజీగా ఉంటుందని చెప్తున్నారు మంచి అట్రాక్టివ్ ఎమ్యునరేషన్ ఉంటుంది మంచి రివార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు అలాగే కెరీర్ గ్రోత్ కూడా మంచి వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందంట మీకు తెలుసు స్ట్రాంగ్ అంటే ఈ ఎస్బీఐ అనేది స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయంట అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే మీరు సెలెక్ట్ అయ్యారనుకో రెగ్యులర్గా మీకు మంచి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మెంటరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారంట అంటే మీరు వర్క్ ఎలా చేయాలి జాబ్ రోల్ ఎలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు సో ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ ఫీ లేదు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండి టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎల్జబుల్ ఉంటారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఎస్బీఐలో మంచి జాబ్ చేయాలనుకునే వాళ్ళు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దానిలో మీకు అప్లై లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వీళ్ళ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీ సాలటేషన్ సెలెక్ట్ చేసుకొని ఫుల్ నేమ్ ఇవ్వాలి అంటే ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ ప్రజెంట్ వాడుతున్నది ఇచ్చేసాక అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ అయితే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అదంతా ఇచ్చేసి కింద పిన్ కోడ్ అడుగుతున్నారు పిన్కోడ్ కూడా ఇచ్చేశాక నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు సో మెయిన్గా మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వాలి ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ కోసం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాబట్టి ప్రెజెంట్ వాడుతున్న మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చేసాక మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకొని వేరే స్టేట్ వాళ్ళు ఉంటే వేరే స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ సిటీ అడుగుతున్నారు సిటీ కూడా ఇవ్వండి ఒకవేళ మీరు విలేజ్లో అనుకుంటే మీ పక్కలే ఉన్న సిటీ ఏది మీ బై సిటీ ఏది ఉంటే అది ఇచ్చేశాక నెక్స్ట్ చిన్న క్వశ్చన్ అడుగుతుంది అక్కడ ఎయిట్ మైనస్ సెవెన్ ఎంత అని చెప్పి అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద చేసి ఇక చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి వస్తుంది సో యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పి ఇచ్చారు సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ వాళ్ళ నుంచి మీకు కాల్ అయితే వస్తుందంట సో ఇంటర్ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు వాళ్ళకి ఇయర్గా ఇచ్చారు మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి అప్లికేషన్ కానీ రిజిస్ట్రేషన్ ఫీ లేదని చెప్పి సో మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ఫీ పే చేయకుండా ఎస్బీఐలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోకండి లింక్స్ అయితే నేను వీడియో కింద లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్స్ మళ్ళీ ల్యాక్ వే పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి